మీరు మీ తరహాలో మీకు కరెక్ట్ అని కానీ కొంతమంది మేధావుల నుంచి వినిపించిన వ్యాఖ్యలు ఏమంటే కీలకమైన బిల్లులు అంటే వీళ్ళు టెన్త్ క్లాస్ పరీక్షా పత్రం మీద చర్చకు పట్టుబడితే వాళ్ళు అందుకు అంగీకరించడం కీలకమైన బిల్లులన్నీ కూడా పాస్ ఆన్ చేసుకుంటూ పోయారు ఒకవేళ వైసీపీ వారు అడ్డగించినా కూడా బిల్లులు ఆగవు వాళ్ళకు బలం ఉంది కట్టి బిల్లులు పాస్ చేసుకుంటారు అయితే ఆ బిల్లుల్లో ఏవైతే ఉన్నాయో ఏమంటే కొన్ని మెలికలు ఉన్నాయో ఆ కొర్రీలను కూడా ఆ మెలికలను కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో అవకాశం ఎక్కడ ఉంది నాగరాజు గారు కాదు నాగరాజు గారు కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికేస్తూ నిరంతరం సభని పక్కదారి పట్టించే పరిస్థితి కాకుండా ఎక్కడ అవకాశం ఉంది అరిచి 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 అధ్యక్ష మైకు అధ్యక్షా మైకు మా గొంతులు పోయి నాగరాజు గారు మాకు మైకుల కోసం కాదు ఒక ప్రతిపక్ష నేతకి ఎడన జరుగుంటుంది నాగరాజు గారు ఈ దేశంలో ఏ శాసనసభలైనా ఏ పార్లమెంట్లైనా ప్రతిపక్ష నేత రెండు నిమిషాలు అడిగితే ఆ మైక్ ఇచ్చేదానికి కూడా ఒక రోజంతా ఎమ్మెల్యేలంతా ముందుకొచ్చి పొడే ముందుకొచ్చి ధర్నా చేసిన పరిస్థితి అదే సమయంలో గంటల గంటలు అధికార పక్షం నుంచి సంబంధం లేకుండా తిట్లను తిట్టిస్తూ ఉంటారు అదే సమయంలో గంటల గంటలు సభను వాయిదా వేస్తూ ఉంటారు గంటల గంటలు సభను వాయిదా వేసే బదులు గంటల గంటలు అధికార పక్షంకే మైకిచ్చి తిట్టించే తిట్ల బదులు రెండు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మైకిస్తే పోయే నష్టం ఏమిటి గంటల గంటలు వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది గంటల గంటలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి మైకులు ఇచ్చి జగన్ గారిని తిట్టించాల్సిన అవసరం దేనికి వచ్చింది రెండు నిమిషాలు మైకి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు మాట్లాడితే ప్రజలు గమనిస్తుంటారు మీరు అసలు మైకే ఇవ్వకుండా ఒక ప్రతిపక్షాన్ని శత్రు దేశంలాగా చూస్తూ గొంతు కోసే పద్ధతుల్లో శ్రీకారం చుడితే అసెంబ్లీని యాడి తీసుకోబోమనుకుంటున్నారు ఈరోజు మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు కోట్లాది మంది ప్రజలు మంద బలం మా చేతిలో ఉందని సంఖ్యాబలం మా చేతిలో ఉందని అధికార బలం మా చేతిలో ఉందని అధికార పక్షం ఈ రాష్ట్ర శాసనసభలో వ్యవహరిస్తున్న వ్యవహార శైలి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే అంశాల్లో అత్యంత ప్రధానమైన అంశం ఈరోజు నేను చెప్తున్నా పెట్టుకోండి మనం అధికారంలో ఉండేటప్పుడు ఉండాల ప్రజలతో గౌరవంగా ఉండాలా అహంకారానికి పోకూడదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల యాభై దాకా ముఖ్యమంత్రిని నేనే నాకు తిరిగే లేదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలా ఎవరిని మాట్లాడి నేను అని మాట్లాడుతున్న తీరు ఈ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాన్ని అణగదొక్కుతున్న తీరు వారు మాట్లాడుతున్న వ్యవహార శైలి ఖచ్చితంగా ప్రజల్లో పెద్ద చర్చ సాగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ఇది ఒక ప్రధాన కారణంగా పోతుంది ఓకే ఇంకా అసెంబ్లీ విషయం పక్కన పెడితే మీ నియోజకవర్గానికి వస్తే పిలిస్తే పలికే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారని కొంతమంది అంటుంటే మరికొంతమంది ఎవరింట్లో కోడి గుడ్డు పెట్టినా ఎవరింటి మీద కాకి అరిచినా వెళ్తుంటాడు ఆ ఎమ్మెల్యేతో ఏంది అన్న విమర్శలు కూడా చేస్తున్నారు ఎందుకు అలాంటి విమర్శలు దానికి విమర్శలు ఏమున్నాయి నాకు తప్పే ఉంది చెప్పండి కోడి గుడ్డు పెట్టినా అంటే ఒక వ్యంగ్యాశ్రం అది కోడి గుడ్డు పెట్టినా కాకి అరిచినా వెళ్తుంటాడు ఆయనకు అదే ప్రజలను మంచి చేసుకోవడానికి ఓట రాజకీయం కోసం అన్నట్లుగా వ్యంగాసరం చేస్తుంటారు నారాజు గారు దాని తప్పే ఉంది చెప్పండి ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా అది వ్యక్తిగత కష్టం వచ్చినా కష్టం వేరు ఇది వ్యంగ్యాసరాలు కోడి గుడ్డి ప్రత్యర్థులు కాకి అరిచినాడు ఆయన అంటే నా రాజకీయ ప్రత్యర్థులు నాతో పోటీ పడలేక ఒక అసహనంతో మాట్లాడుతున్నా మాట్లా దాంట్లో ఉంది చెప్పండి అయ్యా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తప్పులు చేస్తున్నాడంటే అంటే తప్పు మీరు చెప్పొచ్చు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడి గుడ్డు పెట్టిన వెళ్తాడు కాకరిసిన వెళ్తాడని అంటే అది నేను విమర్శ అనుకోవటం లేంప్లిమెంట్గానే భావిస్తున్నా అది కాంప్లిమెంట్గానే భావిస్తున్నాయి ఇంకోటి కూడా మీరు కాంప్లిమెంటే అనుకుంటారేమో అది అడుగుతున్నాం అనమాట అంటే ఈ సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు జిల్లా ఇవన్నీ ఎన్నికలకు ముందు కూడా ఒక జమీన్ అనే ఒక పత్రిక జమీన్ రైతు జమీన్ రైతు అనే ఒక పత్రిక అంటే మళ్ళీ మీరు రాజకీయాలు ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు అప్పుడు ఆ పరిస్థితుల్లో కొత్త చాణక్యుడు మళ్ళీ వచ్చాడు అంటూ ఒక కథనం రాశారు అంటే కొత్త చాణిక్యుడు చాణక్యుడు అనేది ఒక పెద్ద పదం అలా అంత పెద్ద పదాన్ని మీకెందుకు వాడారు అది కూడా కాంప్లిమెంటరీనా అంటే ఎందుకు వాడారో జమీనేది పత్రిక చెప్పాలా అంటే జమూనతి పత్రిక ఎప్పుడు రాసిందంటే వార్త నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు ఊహించరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానం కైవసం చేసుకుంటుందని అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది రాష్ట్రంలో కర్నూలు లాంటి జిల్లాలో కూడా గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చేజారిపోతూ ఉంది నెల్లూరు ఎంత ఏముంది నగర ఎమ్మెల్యే అనిల్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సదరెడ్డి రెడ్డి వీళ్ళది ఏముంది మేము పెద్ద పెద్ద కుటుంబాలమే పెద్ద నాయకులమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలని మొత్తం కూడా ఒమ్ము చేసి నగర ఎమ్మెల్యే అనిల్ నేను ఇద్దరం కూడా కార్పొరేటర్ల సహాయ సహకారాలతో కార్యకర్తల సహాయ సహకారాలతో నెల్లూరు నగరానికి మేయర్గా అబ్దుల్ అజీజ్ ఈనాటి తెలుగుదేశం పార్టీ మేయర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్నాం ఆ ఎన్నికల్లో మేము పనిన రాజకీయ వ్యూహాల ముందు ప్రత్యర్థులు చిత్తైన తీరు అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాఘవేంద్ర రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేదానికి మేము పందిన వ్యూహం ముందు ప్రత్యర్థులు చిత్తైనటువంటి తీరుని వర్ణిస్తూ పత్రిక రోజు ఆ విధంగా రాసింది